తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 1 రూపాయి కిలో బియ్యంను తప్పుదోవ పట్టిస్తున్న 2 నిందితులను స్థానిక ప్రజలు సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మిల్స్ కాలనీ పోలీసులు ఈ సందర్భంగా ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ, మిల్స్ కాలనీ పరిధిలోని ఎస్ఆర్ఆర్ తోటలో తెలంగాణ రాష్ట్రం పేద ప్రజల కోసం సప్లై చేస్తున్న పీడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ప్రజల సమాచారం మేరకు నిన్న రాత్రి 110 క్వింటాల బియ్యం లారీలు లోడ్ చేస్తుండగా పట్టుకున్నామని, పీడిఎస్ బియ్యం సప్లై చేస్తున్న ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన వ్యక్తి వేణుతో పాటు తాండ్రాబాబు అరెస్ట్ చేశామని, మరో వ్యక్తి శ్రీను పరారీలో ఉన్నాడని, వీళ్ళంతా పీడిఎస్ బియ్యాన్ని మహారాష్ట్రలో అమ్ముతుంటారని అన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామని, ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన 1 రూపాయి పీడిఎస్ బియ్యం పేద ప్రజలకు వినియోగించుకోవాలి తప్ప అమ్మినా కొన్నా వాళ్లపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. రేషన్ బియ్యం ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు మన కార్డ్స్ మీద మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పంపిణీ చేస్తున్న స్కీమ్లోని బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ముఖ్య పాత్రధారి వేణు అని ఉన్నాడు, వేణు శివనగర్ ఎస్ఆర్ఆర్ తో ఉన్నాడు. అదే రకంగా తాండ్రబాబు ఆయన డ్రైవర్ లారీలో మెయిన్ దీనికి ఇంట్రాగేషన్లో తేలింది ఏంటంటే, ముదస్సిర్ అని చెప్పి హన్మకొండలో ఇవన్నీ రైసు ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి 11 రూపాయలకు ప్రజల దగ్గర నుంచి కొని, అదే రకంగా 20 నుంచి 25 రూపాయలకు మహారాష్ట్రలోని పోగారా అనే ఒక టౌన్లో అమ్ముతారని దర్యాప్తులో తేలింది. ఇది పెద్ద మొత్తంగా ప్రజలు దీన్ని రేషన్ బియ్యం తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్టు చాలా కేసుల్లో చాలా సందర్భాలు వచ్చింది. కాబట్టి ఈ యొక్క పీడిఎస్ రైస్ను తప్పుదోవ పట్టిస్తున్నందుకు వీళ్ళందరి మీద కేసు నమోదు చేస్తున్నాం. అదే రకంగా దీంట్లో ఎవరైతే ముఖ్య పాత్రధారులు ఉన్నారో, ఏదైతే ముదస్సిర్ అని చెప్తున్నాడు, ముదస్సిరు ఇప్పుడు పరారిలో ఉన్నాడు, అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ముదస్సిర్ హన్మకొండలో ఉంటాడని చెప్తున్నాడు. సో అతను పట్టుకొని వాస్తవంగా ఈ రకంగా ఈ పీడిఎస్ రైస్ మిస్యూజ్ కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంతకుముందు సందర్భంలో కూడా వరంగల్ కమిషన్లో చాలామంది ఈ పీడిఎస్ రైస్ కొంటూ దాని మీద లాభాక్షయాలు తీసుకుంటున్నారు.